ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు అన్అకాడమీ అయితే ఒక స్పెషల్ ప్రైజ్ వీక్ ని తీసుకొచ్చేసింది, ఎందుకంటే నీట్ యూజీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి. సో ఫార్ ఇప్పుడు స్పెషల్ వీక్ లో ఏంటంటే నీట్ యూజీ ఐకానిక్ ఇంకా ప్లస్ సబ్స్క్రిప్షన్స్ లో చాలా డిస్కౌంట్స్ ఇస్తుంది. అండ్ ఓన్లీ 10th of November నుంచి 17th of November వరకే ఈ ఆఫర్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు హరీ అప్. మీరు కానీ ఈ సబ్స్క్రిప్షన్స్ తీసుకునే పని అయితే నా రెఫరల్ కోడ్ ఇవ్వండి, మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇంకా. సో అరౌండ్ 20% వరకు బెనిఫిట్ వస్తుంది. GSS03 ఇది నా సబ్స్క్రిప్షన్ కోడ్. అండ్ ఇంకా అయితే ఇంకొక ఎక్సైటింగ్ బెనిఫిట్ కూడా ఉంది అన్అకాడమీలో. సో ఫార్ మీరు చెక్ చేసుకోవచ్చు, హియర్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ అన్అకాడమీ. అన్అకాడమీ నుంచి నీట్ క్రాక్ చేసిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు సోఫార్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, అండర్ 500 అయితే 5+, అండర్ 1000 10+, అండర్ 5000 100+. టోటల్ గా అన్అకాడమీ నుంచి 1000 మెంబర్స్ ప్లస్ క్వాలిఫై అయ్యారు నీట్ కి. అండ్ ఇదైతే మీకు చాలా చాలా వెరీ స్పెషల్ వీక్ అండి, ఎందుకంటే 14th of November 2 PM కి ఒక స్పెషల్ నీట్ యూజీ టెస్ట్ జరగబోతుంది, రివైవ్ దాని పేరు. సో మీరు కానీ అన్అకాడమీ రివైవ్ క్రాక్ చేసినట్టయితే మీరు ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్సైటింగ్ బెనిఫిట్స్ ఇంకా ప్రైజెస్ కూడా ఉంటాయి ఈసారి. అండ్ ఇది స్కాలర్షిప్స్ ల్యాబ్ చెప్తాను మీకు. 1 ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 100th ర్యాంక్ వరకు 100% స్కాలర్షిప్ ఫ్రీ, అండ్ 101 నుంచి 200 వరకు 50% స్కాలర్షిప్ ఫ్రీ ఉంటుంది, అండ్ 201 నుంచి 1200 వరకు 15% ఆఫ్ స్కాలర్షిప్ ఫ్రీ ఉంటుంది. ఇంకా రివార్డ్స్ అయితే వెరీ ఎక్సైటింగ్ రివార్డ్ ఇది. ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ వాళ్ళకి ఐపాడ్స్ గిఫ్ట్ చేస్తారు, అండ్ 4th to 10th ర్యాంక్ వాళ్ళకి అమెజాన్ ఓచర్స్ ఇస్తారు. సో ఫార్ హరియ, అండ్ మీరు నా రెఫరల్ కోడ్ ఇస్తే మీకు ఫ్రీగా ఎన్రోల్ చేసుకొని ఇంకా చాలా ఎక్సైటింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. GSS03 ఇది నా రిఫరల్ కోడ్. ఇంకా టాప్ 100 వాళ్ళకైతే మాత్రం ఈ క్విజ్ లో గెలిచిన టాప్ 100 వాళ్ళకి టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా మాత్రమే మెంటర్షిప్ ఇస్తారు. సో ఇండియాలోనే టాప్ ఎడ్యుకేటర్స్ తోటి, అండ్ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో వీటికి ఎన్రోల్ చేసుకోవడానికి అన్నిటికీ ఫ్రీ, మీరు క్విజ్ కూడా ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు. సో ఇది నా రెఫరల్ కోడ్ GSS03. అండ్ సో ఫార్ మనం మీరు కానీ ఈ క్విజ్ లో కానీ విన్ అయితే మీకు సెక్యూర్ టాప్ ర్యాంక్స్ అండ్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారానే మెంటరింగ్ చేస్తారు. సో ఎంటైర్ ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు నీట్ యూజీలో, అండ్ స్కాలర్షిప్ ఇంకా ప్రైజెస్ కూడా విన్ అవ్వచ్చు. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఎర్న్ చేసేంత కెపాసిటీ వస్తుంది మీకు. అండ్ మీ ప్రిపరేషన్ ని మీరే అసెస్ చేసుకొని డీటెయిల్డ్ టెస్ట్ రిపోర్ట్స్ ని మీకు ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ సో ఫార్ ఇప్పుడైతే అన్అకాడమీలో బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో నీ డ్రీమ్ టీమ్ 2.0 ఇది 10th November నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా సూపర్ అచీవర్స్ బ్యాచ్ ఇది కూడా 10th November నుంచి. సో ఫార్ మీరు చూసేవన్నీ కూడా ఇండియా టాప్ ఎడ్యుకేటర్స్. అండ్ నీట్ యూజీ కాంపాక్ట్ అయితే మనకి ఎవ్రీ వీక్ జరుగుతుందండి, అది సోఫార్ వెరీ కామన్. మీరైతే 4 crores పూల్లో విన్నవచ్చు ఆ పూల్లో. అండ్ ఇది వచ్చి ఎవ్రీ సండే 11 AM ఈ టైం అయితే ఫిక్స్డ్. సో 45 మినిట్స్ 28 questions. మీరు దీనికి కూడా ఎన్రోల్ చేసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ ఇవ్వచ్చు ఫ్రీగా. సో బీయింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద లీడర్షిప్ బోర్డ్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది మీకు ఎంటైర్ గా. మీరు కానీ దీంట్లో టాప్ చేస్తే మీకు ఫ్రీ స్కాలర్షిప్ ఇస్తారు. అండ్ సపరేట్ కాంటెక్స్ట్ ఉంటుంది క్లాస్ 11, క్లాస్ 12 అండ్ క్లాస్ 13 వాళ్ళకి. అండ్ ఈ రోజు మన టాపిక్ అయితే సర్క్యులేటరీ సిస్టమ్ గురించి. మనకి సోఫార్ మీరు ఈ పిక్చర్ లో చూసినట్టయితే మనకి చాలా క్లమ్జీగా ఉంటుంది ఎంటైర్ యానిమల్ కింగ్డమ్ చూసినప్పుడు. అండ్ సోఫార్ మనం ఇప్పుడు కొంచెం ఒక్కొక్కటి అన్వైండ్ చేసి ఈజీ చేయబోతున్నాం. సో యానిమల్ కింగ్డమ్ లో మనకి ప్రతి ఒక్క యానిమల్ కి న్యూట్రియన్స్ చాలా ఎసెన్షియల్. అలానే అట్ ద సేమ్ టైం వేస్ట్ ప్రోడక్ట్స్ ని కూడా రిమూవ్ చేయాలి. ఈవెన్ మన హ్యూమన్స్ లో తీసుకుంటే బ్లడ్ ఆ వర్క్ చేస్తుంది. సో బ్లడ్ అనేది మీడియం లాగా యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ని ప్రతి ఒక్క సెల్ కి టిష్యూస్ కి ఇస్తూ అన్వాంటెడ్ ఇంకా వేస్ట్ ప్రోడక్ట్స్ ని వీటన్నిటిని ఎలిమినేట్ చేస్తూ బ్లడ్ అనేది ఒక మీడియం లాగా యాక్ట్ చేస్తుంది. అది హ్యూమన్స్ కి, అదే ఫ్రమ్ లోవర్ ఇన్వర్టిబ్రేట్స్ కి వర్టిబ్రేట్స్ కి ఎలా ఉంటుందో సర్క్యులేటరీ సిస్టమ్ మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటైర్ గా సర్క్యులేటరీ సిస్టమ్ ని రెండుగా డివైడ్ చేసాం ఈ పిక్చర్, యాజ్ ఇఫ్ దిస్ పిక్చర్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మనకి బ్లడ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ద బ్లడ్ వెసల్స్ ఏ ఉంటుంది, అంటే వీటిలో బ్లడ్ వెసల్స్ ఉండదు. సో కాక్రోచ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు చాలా ఈజీ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. సో ఫార్ మీరు యాక్సిడెంటల్ గా ఒక కాక్రోచ్ మీద స్టెప్ పొరపాటున కాలేసారు. సో ఇమీడియట్లీ మీకు ఒక వైట్ కలర్ ఫ్లూయిడ్ వస్తుంది కాక్రోచ్ నుంచి,
ఇమీడియట్ గా వస్తుంది, వెరీ ఇమీడియట్ గా. ఎందుకంత ఇమీడియట్ గా వస్తుందంటే, సో ఏదన్నా డామేజ్ అయితే కాక్రోచ్ కి హీమోసీల్ నుంచి డైరెక్ట్ గా, అంటే సీలంలో బ్లడ్ ఉంటుంది మొత్తం, సో హీమోసీల్ నుంచి డైరెక్ట్ గా బ్లడ్ వచ్చేస్తుంది బయటికి. మనకి ఏదైనా పంక్చర్ అయినా ఎప్పుడైతే బ్లడ్ వెజల్ ని మాత్రమే పంక్చర్ చేస్తామో అప్పుడే మనకి బ్లడ్ అనేది బయటకు వస్తుంది. కానీ కాక్రోచ్ లో అలా కాదు, మనం నార్మల్ గా బ్లడ్ అనేది అవుట్ సైడ్ ద బ్లడ్ వెజల్స్ ఫ్లో అవుతూనే ఉంటుంది, అంటే దాన్ని హీమోసీల్ అంటాం దాన్ని, ఎందుకంటే బ్లడ్ దాంట్లో ఫ్లో అవుతుంది కాబట్టి. యూజువల్ గా కాక్రోచ్ లో అయితే మనకి హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి బ్లడ్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది, ఎందుకంటే దీనికి రెస్పిరేషన్ కి సపరేట్ ట్రకియల్ సిస్టమ్ ఉంటుంది, సో రెస్పిరేటరీ పిగ్మెంట్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు కాబట్టి బ్లడ్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది. బ్లడ్ వచ్చి ఆర్గాన్స్ వచ్చి కంటిన్యూస్ గా ఆ బ్లడ్ తోటి బాత్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు హార్ట్, ఇది హీమోలింఫ్, సో డైరెక్ట్ గా సైనసెస్ నుంచి హార్ట్ లోపలికి వెళ్తుంది, మళ్ళీ హార్ట్ లో నుంచి సైనసెస్ కి వచ్చేస్తుంది. ఇక్కడ హార్ట్ చేసే పని ఏంటంటే ఓన్లీ పంపింగ్ ఆఫ్ ద బ్లడ్ అంతే, పంపింగ్ తప్ప ఇంకేం చేయదు. మళ్ళీ ఇంకా బ్లడ్ వెజల్స్ ఎలాగో ఉండవు కాబట్టి బ్లడ్ అనేది డైరెక్ట్ గా ఒక స్పేస్ లో, సీలం అనే స్పేస్ లో ఫ్లో అవుతూ ఉంటుంది, దాంట్లో ఉండే ఆర్గాన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా బాత్ అవుతూ ఉంటాయి. తర్వాత క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, మనదైతే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. అనలిడా ఇంకా కార్డేటా, అనలిడాకి కార్డేటాకి మీరు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూడొచ్చు. ఇంకా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అయితే మనకి కాక్రోచ్, మొలస్క్, ఎకినోడర్మేటా, హెమీకార్డేటా, వీటిల్లో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది ఈ నాలుగిట్లో. అనలిడా కార్డేటాలో మాత్రమే మనకి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. సో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఫస్ట్ అనలిడా. మీరు ఇక్కడ చూస్తే ఇది హార్ట్, హార్ట్ నుంచి బ్లడ్ ఇలా వెళ్ళి బాడీ పార్ట్స్ కి వెళ్తుంది, మళ్ళీ ఆ బాడీ పార్ట్స్ లో నుంచి బ్లడ్ మళ్ళీ హార్ట్ కి వస్తుంది. అంటే మనకి బ్లడ్ ఎప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ లోనే తిరుగుతూ ఉంటుంది, అంటే బ్లడ్ వెజల్స్ లోనే తిరుగుతూనే ఉంటుంది. సో ఇవి బ్లడ్ వెజల్స్. సో అనలిడా అంటే ఎర్త్ వర్మ్ లో మనకి బ్లడ్ వెజల్స్ ఉంటుంది, కానీ అనలిడాకి మనకి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎండోథీలియం. అనలిడాలో మనకి ఎండోథీలియం ఉండదు, కానీ మనకి హ్యూమన్స్ కి అయితే ఎండోథీలియం ఉంటుంది, అదే మెయిన్ డిఫరెన్స్. మనకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కి అయితే మీరు కాక్రోచ్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కిందకు వస్తుంది. ఇంకా ఇక్కడ సర్క్యులేషన్ ఎలాగా అంటే పొరిఫెరా నిడేరియన్స్ లో మనకి గ్యాస్ట్రోవాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, స్పాంజెస్ లో అయితే కెనాల్ సిస్టమ్ ఉంటుంది. కెనాల్ సిస్టమ్ ద్వారా మనకి వాటరే బ్లడ్ లాగా యాక్ట్ చేసి మొత్తం అన్నిటికీ న్యూట్రియన్స్ ని సప్లై చేస్తుంది, వేస్ట్ మెటీరియల్స్ ని రిమూవ్ చేస్తుంది. దాని తర్వాత నిడేరియన్స్ లో అయితే మనకి గ్యాస్ట్రోవాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఇది చూసినట్టయితే ఇది పాలిప్ స్టేజ్, ఈ పాలిప్ స్టేజ్ లో ఈ సెంటర్ లో కనిపించే క్యావిటీనే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. సో దాని తర్వాత టైప్స్ ఆఫ్ హార్ట్స్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాంటి హార్ట్ ఉంటుంది వర్టిబ్రేట్స్ కి వచ్చేసరికి. ఫిషెస్ లో అయితే మనకి టూ చాంబర్డ్ హార్ట్ ఉంటుంది, అంటే ఒక ఏట్రియం ఒక వెంట్రికల్ అంతే. అదే ఆంఫిబియన్స్ ఇంకా రెప్టైల్స్ లో అయితే త్రీ చాంబర్డ్ హార్ట్ ఉంటాయి. ఆంఫిబియన్స్ లో అయితే రెండు ఏట్రియం, సో రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం, ఇంకా ఓన్లీ వన్ వెంట్రికల్. అదే మనకి రెప్టైల్స్ లో అయితే రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం ఇంకా టూ వెంట్రికల్స్ ఉంటాయి, కానీ టూ వెంట్రికల్స్ లో ఇన్కంప్లీట్ పార్టీషన్ ఉంటుంది కాబట్టి ఈ హార్ట్ ని ఇన్కంప్లీట్ హార్ట్ అంటాం, అండ్ ఈ సర్క్యులేషన్ ని కూడా ఇన్కంప్లీట్ సర్క్యులేషన్ అంటాం. సో ఓవరాల్ గా దీన్ని టూ చాంబర్స్ గా కన్సిడర్ చేయట్లేదు కాబట్టి, దీన్ని సింగిల్ చాంబర్ గా మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా త్రీ చాంబర్డ్ హార్ట్ కిందకే వేసేసాం. సో ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్ లో త్రీ చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రెప్టైల్స్ లో కూడా క్రోకడైల్స్ కి మాత్రం ఫోర్ చాంబర్డ్ హార్ట్ ఉంటుంది, అది ఎక్సెప్షన్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, క్రోకడైల్స్ కి మాత్రం ఫోర్ చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. దాని తర్వాత బర్డ్స్ కి మ్యామల్స్ కి కూడా ఫోర్ చాంబర్డ్ హార్టే ఉంటుంది, అంటే టూ ఏట్రియం పైన ఇంకా టూ వెంట్రికల్స్ కింద. ఓకే, సో ఫిషెస్ కి అయితే టూ చాంబర్డ్ హార్ట్, ఆంఫిబియన్స్ కి అయితే త్రీ చాంబర్డ్ హార్ట్, రెప్టైల్స్ కి అయితే మనకి ఒక చాంబర్ అయితే ఇన్కంప్లీట్ గా ఉంటుంది, అండ్ బర్డ్స్ కి ఇంకా మ్యామల్స్ కి అయితే ఫోర్ చాంబర్డ్ హార్ట్. క్రోకడైల్స్ కి మాత్రం ఎక్సెప్షన్ ఫోర్ చాంబర్డ్ హార్ట్, ఎందుకంటే క్రోకడైల్స్ రెప్టైల్స్ కిందకు వస్తుంది కాబట్టి. సో ఫార్ మనం సర్క్యులేటరీ సిస్టమ్ లో ఇది ఒక ఓవర్ వ్యూ. మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. మీకు ఇంకా ఏదన్నా టాపిక్ లో డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీకు ఇంకేదన్నా క్వశ్చన్ లో కూడా ఏదన్నా డౌట్ ఉంటే నాకు ఆ క్వశ్చన్ కమెంట్ సెక్షన్ లో పేస్ట్ చేయండి. ఓకే, ఆ క్వశ్చన్ మీద కూడా కావాలంటే మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రివైవ్ అయితే మర్చిపోవద్దు. సో రివైవ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ స్లాబ్ ఇది. సో ఈసారి స్లాబ్స్ కూడా చాలా మనకి ఎక్సైటింగ్ స్కాలర్షిప్స్ ఇస్తారు. మనకి సోఫార్ మీకు ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా వీటి ద్వారా క్లారిఫై అవ్వచ్చు. ఎందుకంటే ఎక్సైటింగ్ ఆఫర్స్ ఇస్తుంది, అది కూడా నవంబర్ 14th చిల్డ్రన్స్ డే రోజు 2 PM. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్స్ అ లాట్. బై బై.